రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో గిరిజనులకు గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, హామీ ఇచ్చినట్లే పోడు పట్టాలు పంపిణీ చేయాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం పోడు భూములను సాగు చేసుకుంటున్న వారందరికీ పోడు భూములు పట్టాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం దురాక్రమణ వల్ల చనిపోయిన ప్రతి గిరిజనుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పోడు రైతు భరోసా యాత్ర చేపట్టిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా పోడు భూముల సమస్యలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క పోడు భూముల సమస్యలకై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఈరోజు కొత్తగూడెం నుంచి కలెక్టరేట్ ముట్టడికి అయితే వెళ్తున్నట్లు, అసలు ఈ విషయానికి సంబంధించి శ్రీనివాసరెడ్డి గారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క రైతు భరోసా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజన ప్రాంతంలో గిరిజనులకి గిరిజనేతలకి హామీలు ఇచ్చారు, ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలన్నది మా మొదటి డిమాండ్. రెండో డిమాండ్, పొట్టకూటి కోసం ఏదైతే పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్ని గిరిజనేతరుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పిన మాటల ప్రకారంగా పోడు భూములు పట్టా ఇవ్వాలన్నది రెండో డిమాండ్. మూడో డిమాండ్, మీ దురాక్రమంలో భాగంగా అమాయక గిరిజనులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన ప్రతి గిరిజనుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలన్నది మూడో డిమాండ్. నాలుగో డిమాండ్, ఏదైతే ఈ పోడు భూములు చేసుకుంటున్న పేద రైతుల మీద అహంకార పూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వేలాది కేసులు పెట్టింది, ఈ కేసులన్నిటినీ తక్షణమే విత్డ్రా చేయాలన్నది నాలుగో డిమాండ్. సార్, ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అందరికీ కూడా ఈ యొక్క పోడు పట్టాలు ఇవ్వకుండా కేవలం సగం మందికి మాత్రమే పోడు పట్టాలు ఇష్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది, దీనిపై మీరేమంటారు? అదే నేను చెప్తున్నాను, మాయ మాటలు, మాయల గారడి, నిజాన్ని అబద్ధం చేయటం, అబద్ధాన్ని పచ్చి అబద్ధం చేయటం. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బాగా వెన్నతో పెట్టిన విద్య, దాంట్లో భాగంగానే అరాకొరా కొద్ది మందికి పట్టాలు ఇచ్చి నేను పట్టాలు ఇచ్చేసాను అని చెప్పాలని చూస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, గిరిజన ప్రాంతంలో ఉన్న వీరికి అండదండలుగా మేము మాతో పాటే ఉండే ప్రతి ఒక్కరూ గిరిజనుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు 10,000 రూపాయలు ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆ 10,000 రూపాయలు రైతులకు ఎంతవరకు సరిపోతాయి? ఒకవేళ 10,000 రూపాయలు ప్రకటించినా కూడా నెలలు గడుస్తున్న ఇష్యూ కాని పరిస్థితి ఉంది సార్. దీనిపై ధనిక రాష్ట్రం అని చెప్తారు ఒక పక్క, ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు ఈ గల్వకుంట చంద్రశేఖరరావు గారు. అదే రకంగా ఈ ధనిక రాష్ట్రంలో ఏ పొద్దు కూడా 31వ తారీఖుని గానీ 1వ తారీఖుని గానీ ఉద్యోగస్తులకు జీతాలు గేయరు, ఏ పొద్దు కాంట్రాక్టర్లకు కానీ సర్పంచులకు కానీ వారికి ఇచ్చే పేమెంట్ ఇయ్యరు. ఇటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప రైతుల విషయంలో కూడా నష్టపోయిన రైతులకు ఇస్తారని చెప్పి ఇవ్వంది కూడా అందుట్లో ఒక భాగం. అయితే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సాగుతున్నటువంటి ఈ పోడు భరోసా యాత్రలో ఇప్పటికీ ఏదైతే పోడు సాగుదారులందరికీ న్యాయం జరగని పక్షంలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒకటి అంటే ఈ యాత్రలన్నీ కూడా చేపడతామని, అదేవిధంగా అర్హులైన అందరికీ కూడా ఈ పోడు పట్టాలు ఇవ్వాలని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్.